హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ వెంకీ వెల్కమ్ టు అవర్ ఛానల్ గణితం విషయంలో పాశ్చాత్యుల కంటే భారతీయులు వంద ఏళ్ల ముందున్నారు దశాంశమాన ప్రయోజనాలను భారత్ వేల ఏళ్ల కిందటే గుర్తించింది మూడో దశాబ్దం నాటి నుంచి ఇది వినియోగిస్తున్నారు ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న దశాంశమానానికి దానికి తేడా ఏమీ లేదు మొట్టమొదట భారతీయులు దీన్ని ఎలా ఆవిష్కరించారో తెలియదు కానీ నిర్దిష్టమైన గణిత విధానాన్ని మాత్రం రూపొందించారు ప్రపంచమంతా ఇప్పుడు వినియోగిస్తున్న ఒకటి నుంచి తొమ్మిది అంకెల వరకు దీనికి పునాదులేసి ఆ తర్వాత కొత్తగా సున్నాను సైతం కనుగొని గణిత ప్రపంచాన్ని ఒక మలుపు తిప్పారు భారతీయులు తేదీలను అంకెల్లో చెప్పడం అనేది తొమ్మిదవ శతాబ్దం నుంచి వాడుకలోకి వచ్చినట్లు ఆధారాలున్నాయి అయితే అంతకుముందు వందల ఏళ్ల కిందటి నుంచే ఈ పద్ధతి వాడుకలో ఉండొచ్చు మధ్య భారతంలోని గ్వాలియర్ కోటలో ఉన్న ఒక ఆలయంలో తొలిసారి సున్నా గుర్తును నమోదు చేసినట్లు ఆధారాలున్నాయి భారత్ సున్నాను కనుగొనడానికి ముందు ప్రపంచంలో ఇంకెక్కడా ఎవ్వరూ శూన్య భావనకు రూపం ఇవ్వలేదు ప్రాచీన ఈజిప్టు మెసప్టోమియా చైనాలోనూ భావన ఉన్నప్పటికీ దానికి ప్రత్యేకంగా గుర్తులేమీ వినియోగించలేదు సున్నా అవసరం అయిన చోట ఖాళీగా వదిలేసేవారు భారతీయులు మాత్రమే తొలిసారి శూన్య భావనకు ఒక అంకెను ఆవిష్కరించారు అక్కడి నుంచి గణిత శాస్త్రంలో ఎన్నో కొత్త కొత్త మార్పులు వచ్చాయి ఖగోళ గణనాల్లో మరింత ఖచ్చితత్వం వచ్చింది సున్నా ఎక్కడ మొదలైందన్న విషయంలో ఖచ్చితమైన ఆధారాలు లేనప్పటికీ నేలపై రాళ్లతో లెక్కలు వేసినప్పుడు ఈ సున్నా రూపుదాల్చినట్లు భావిస్తారు రాళ్లను నేలపై పెట్టి లెక్కలేస్తున్నప్పుడు అందులో భాగంగా రాయిని తొలగించినప్పుడు అక్కడ గుండ్రంగా పడే అచ్చుల నుంచి ఈ సున్నా రూపాన్ని తీసుకున్నారని చెబుతారు నాస్తి భావనకు హిందూ బౌద్ధమత బోధనల్లోనూ స్థానం ఉంది గణితంలోనూ శూన్యాన్ని అక్కడి నుంచే తీసుకున్నారనడంలో కూడా ఆశ్చర్యపోనవసరం లేదు భారతీయుల తత్వ వివేచనలో బోధనల్లోనూ శూన్యత అనే భావన ఉనికిలో ఉంది వేలతో అంకెల్ని లెక్కించినప్పుడు ఒకటి రెండు మూడు అని తెరుస్తూ చూపిస్తారు తర్వాత అన్ని వేళ్ళు మూసినప్పుడు ముద్ర సున్నా లా కనిపిస్తుంది ఇలా కూడా సున్నా ప్రాచుర్యంలోకి వచ్చినట్లు కొందరు బౌద్ధులు చెబుతారు భారతదేశానికి చెందిన విఖ్యాత శాస్త్రవేత్త బ్రహ్మగుప్తుడు ఏడవ శతాబ్దంలోనే సున్నాకు సంబంధించిన ముఖ్య లక్షణాలను వివరించారు సున్నా పాత్ర కూడా బ్రహ్మగుప్తుని గణిత ప్రాథమిక సూత్రాలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా పాఠశాలలో బోధిస్తున్నారు ఒకటి ప్లస్ సున్నా ఇజ్ ఈక్వల్ టు ఒకటి ఒకటి మైనస్ సున్నా ఇజ్ ఈక్వల్ టు ఒకటి ఒకటి ఇంటూ సున్నా సున్నా అయితే బ్రహ్మగుప్తుడు సున్నాతో చేసిన ఈ ప్రయోగాలు భాగాహారం దగ్గరకు వచ్చేసరికి మరో కొత్త ఆవిష్కరణకు మార్గమేసింది ఆయన ఒకటిని సున్నాతో భాగించినప్పుడు ఆ ఫలితాన్ని సున్నా నుంచి తొమ్మిది వరకు ఉన్న అంకెలేవి ఆ ఫలితాన్ని సూచించడానికి ఉపయోగపడలేదు అప్పుడు అనంతం ఇన్ఫినిటీ అనే భావనకు బీజం పడింది కానీ దాన్ని బ్రహ్మగుప్తుడు ఆవిష్కరించలేదు సున్నాతో భాగిస్తే ఏమవుతుందనే గందరగోళానికి అనంతం ముగింపు పలికింది అనంతరం పన్నెండవ శతాబ్దంలో మరో భారతీయ గణిత శాస్త్రవేత్త భాస్కరుడు ఇన్ఫినిటీ ఉనికిలోకి తీసుకొచ్చాడు ఏ అంకెను కానీ సంఖ్యను కానీ సున్నాతో భాగించినప్పుడు ఫలితం అనంతం అని తేల్చారు ఒక పండును సగానికి కోస్తే రెండు ముక్కలు అవుతుంది మూడు భాగాలు చేస్తే మూడు ముక్కలు అవుతుంది నాలుగు భాగాలు చేస్తే నాలుగు ఇలా ఎన్ని భాగాలు చేస్తే అన్ని ముక్కలు అవుతుంది అలా ముక్కలు చేసుకుంటూ వెళ్తుంటే అనంతంగా ఎన్ని ముక్కలైనా అవుతుంది భాస్కరు దీని ఆధారంగానే ఒకటిని సున్నాతో భాగిస్తే ఫలితం అనంతం అని తేల్చాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఈజ్ వెంకీ సైనింగ్ ఆఫ్